విజయవాడ కనకదుర్గ ఆలయంలో పవిత్రోత్సవాలు శనివారం నాడు పూర్ణాహుతితో ముగిశాయి. ఇంద్రకీలాద్రి ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించాము. ఏడాది పొడుగునా తెలిసి తెలియక చేసిన తప్పిదాలకు ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తాం. ఆలయంలోని అన్ని దేవతామూర్తులకు ధరింపజేసిన పవిత్రాలను మనం ధరిస్తే మంచి జరుగుతుందని పూర్వీకుల విశ్వాసం. పవిత్రోత్సవాలు నిర్వహించడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు భక్తులపై ఉంటాయని అన్నారు. ఆచార్య వాచక పరిచారస్తూ ఈరోజు శుభకృతనామ సంవత్సరానికి పవిత్రోత్సవాలు 3వ రోజు పూర్ణాహుతి ఇప్పుడే చాలా ఘనంగా జరిగింది. ఈ 3 రోజులు కూడా ఈ పవిత్రోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ సంవత్సరం పొడుగుత మనం తెలిసి తెలియక చేసిన తప్పులు, స్పృశ్యాస్పృశ్య దోషాలు, జాతాశోచ మృతాశోచాలు మనం తెలియకుండా ఎవరు వచ్చి మనం తాకటం, సమయానికి కొన్ని ప్రారంభించలేకపోవడం, ఇలాగా మానవ తప్పిదాలన్నీ ఉంటాయి కదా, వీటన్నిటికీ ప్రాయశ్చిత్తంగా గుడినంతా ప్యూరిఫికేషన్ అనమాట. అలాగా కుంభాలు పెట్టి దీంట్లో ఇక్కడ అన్ని అభిషేకాలు చేసి ఆ కుంభంలోని నీళ్లు దేవాలయం చుట్టూ చల్లి ఇది పవిత్రోత్సవం అంటాం. ఈరోజు అది పూర్తయింది. ఇలాగే ఈ పవిత్ర మాల పవిత్రాలు ఉంటాయి. ఇది 101 దారాలతో పట్టు దారాలతో తయారు చేయబడి ఉంటుంది. ఇది ఇది 3 రోజులు అమ్మవారి మీద అన్ని దేవాలయ అన్ని దేవతామూర్తుల మీద ఉంటుంది. దీన్ని మనం ధరించి అమ్మవారి కరుణా కటాక్షంతో పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాను. పూర్ణాహుతితో పవిత్రోత్సవాల కార్యక్రమాలు మహోత్సవాలు పూర్తయ్యాయి. ఇప్పుడే పూర్ణాహుతి నుంచి స్వామి అమ్మవారికి ఆ యొక్క పూర్ణాహుతి జలాభిషేకం ప్రదర్శించి అంటే ఏదైతే మనం పవిత్ర మాలాకారం చేస్తున్నామో దాన్ని ఏదైనా కార్యక్రమం ఈ రోజున ఎప్పుడు జరిగిందండి. గత 11వ తారీఖు మరియు 12వ తారీఖు ఈరోజు 13 ఈ 3 రోజులు కూడా ఒక కార్యక్రమాలు చాలా చక్కగా వైద్య సిబ్బంది అందరూ కూడా వేద పండితుల ఉచ్చారణ వేద పండితులకు ఉచ్చారణతో చాలా చక్కగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఆ భక్తులు ఎక్కువగా దర్శనం చేసుకోవాలని అమ్మవారికి భక్తుల బాగా అలాగే గౌరవ మన దేవాదాయ దత్తాదాయ అందరికీ కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా చాలా చక్కటి సహాయ సహకారాలు అందించారని వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.